దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారు? బాగున్నారు మీరందరూ? ఉదయకాలం ప్రార్థన అన్ని విషయాల్లో దేవుని వైపు చూడడం నేర్చుకుందాం. దేవుడే మన పక్షం, దేవుడే మన బలం, దేవుడే మన ఆధారం, దేవుడే మన ఆశ్రయం కదండి. నిజంగా గత దినాలు సంవత్సరాలు ఆయన కృపను ఎంతగానో చూపుతూ ప్రతి దినము మనతో మాట్లాడుతున్నవాడు. ఎవరు మాట్లాడినా మనకు ధైర్యం సరిపోదు. మా జీవితాల్లో ఆయన ఎన్నో మేలులు కృపలు చూపి అన్నిటికంటే విలువైన రక్షణ, ఆయన విలువైన సేవ చేసే భాగ్యాన్ని మాకు ఇచ్చాడు. అందుకని మన ప్రతి అడుగులో కష్టాలు రాక మనం శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, పోరాటాలు, నిందలు, అవమానాలు అన్నీ మనల్ని వెంటాడతాయి. క్రైస్తవ జీవితం అంటే ఇవన్నీ ఉంటాయి. కానీ దేవుడు ఎంత కృప చూపుతాడో అంత కృప చూపుతాడు. కాబట్టి ఎంత విలువైనటువంటి అనుభవం కూడా నడిపిస్తాడు. నిజంగా దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఉదయకాలం ఎంతమంది మీరు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు, ధైర్యం తెచ్చుకోండి. దేవుడే మన పక్షం, దేవుడే మన బలం అనే విషయాన్ని మర్చిపోకండి. ఉదయం 5 నుంచి 6 ప్రేయర్లో ఉంటున్నారా? పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి మీకు లైవ్ ఇస్తున్నాం ప్రేయర్. ఉదయకాల ప్రార్థన అంతేకాక ఈ దినం దేవుని వాగ్దానం ఈవినింగ్ లైవ్ మిస్ చేసుకోకండి. మీకోసం, మన కోసం, మన అందరి కోసం. కాబట్టి ఉదయం మీరు అందరూ ఎదురు చూస్తున్నారు. చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను యెషయా గ్రంథం 38:15. నేనేమందును ఆయన నాకు మాట ఇచ్చాను, ఆయనే నెరవేర్చాను. నాకు కలిగిన వ్యాక్యులమును బట్టి నా సంవత్సరముల నేను మెల్లగా నడుచుకుందును. ఆయనే మాట ఇచ్చాను, ఆయనే నెరవేర్చాను అంటున్నాడు ఇస్కి అంటున్నాడు. నిజంగా దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు. చనిపోతున్న సమయంలో మరణకరమైన రోగం వచ్చినప్పుడు మరణం అవుతున్నావు ఇస్కి అని బయలుపరిచినవాడు ఆయనే. ఇస్కి కన్నీటి ప్రార్థన విన్నవాడు ఆయనే. నీకు నేను ఆయుష్ ఇస్తాను అని చెప్పి ఆయుష్ ఇచ్చి ఆ మాటను నెరవేర్చినవాడు ఆయనే. అందుకని నీ జీవితంలో, నీ ఆత్మీయాత్రలో నష్టము, కష్టము, రోగము, వ్యాధులు, బంధకాలు, పోరాటాలు, శ్రమలు ఇవన్నీ వస్తున్నాయా? దేవుని తట్టు మొరపెట్టే అనుభవం, దేవుని తట్టు చూసే అనుభవం, దేవుణ్ణి ప్రేమించే అనుభవంలో మనం ఉండాలి. ఎందుకంటే మన కన్నీరు మన ప్రార్థనకి జవాబుంది. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. అందుకని నీ జీవితంలో ఎన్ని ఉన్నా ఎన్నో వాగ్దానాలు చేశాడు, అవన్నీ నెరవేరుస్తాడు, అవన్నీ మన పట్ల ఫుల్ఫిల్ చేస్తాడు. మన పట్ల, మన పిల్లల పట్ల, ఎవరి భవిష్యత్తు నీ పట్ల, నీ తల్లిదండ్రుల పట్ల, నీ సేవ పట్ల, నీ కుటుంబం పట్ల, నీకున్న ప్రతి పోరాటాల పట్ల. అందుకని నీకు మాట ఇచ్చి నేను నెరవేర్చదను, నీకు మాట ఇచ్చి నెరవేర్చదను. కాబట్టి ఆయన మాటని నెరవేర్చువాడైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. నీకు మాట ఇచ్చి ఉన్నాను, నేను నెరవేర్చదను. ఈరోజు వాగ్దానం ఏంటి చెప్పండి? నీకు మాట ఇచ్చాను, అది నేను నెరవేర్చదను. దేవునికి మహిమ. ఈ ఉదయకాలం అందరూ దేవునికి థ్యాంక్స్ చెప్పండి. ప్రార్థన చేసుకో. తండ్రి, ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు. రక్షణ లేని కుటుంబాలకు రక్షణ, పాప క్షమాపణ, రోగములతో ఉన్నవారికి స్వస్థత, వ్యాధులతో ఉన్నవారికి విడుదల, మానసిక ఒత్తిళ్లతో ఉన్నవారికి విడుదల, కుటుంబ పోరాటంతో ఉన్నవారికి విడుదల, అప్పుల భారం, ఆర్థిక భారం, మానసిక ఒత్తిడి నుంచి విడుదల, ఏ పాపములున్నా బయటికి రావాలా ప్రభా. త్రాగుడు వ్యసనాలకు బానిసైన కుటుంబాలు ఎవరున్నా వారు రక్షించబడాలి నాయన. రోగ బంధకం నుంచి విడుదల పొందాలి. కోర్టు కేసు నుంచి విడిపించండి. నానావిధ బంధక శక్తుల ప్రభావం నుంచి విడిపించండి. అంతేకాక ప్రభా, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. వివాహం కాని బిడ్డలకు చక్కటి సంబంధాలు. తండ్రి, ఎన్ని మానసిక ఒత్తిళ్లతో వారికి విడుదల మీరు దయచేయండి. ఈరోజు ఎవరి ది మ్యారేజ్డేనో ఈ సంవత్సరం అంతా నీ వాగ్దానం వారి పట్ల నెరవేర్చి ఆశీర్వదిస్తున్నాం. ఎవరిది బర్త్డేను వారిని దీవిస్తూ నీ వాగ్దానం ఈ సంవత్సరం అంతా నెరవేర్చి తోడుగా ఉండమని. అయ్యా, మా ప్రియులు ఏ దేశం నుండి చూస్తున్నా వారు ఉన్న దేశంలో వారికి విడుదల, వారి దేశానికి రక్షణ. భారతదేశ నలుమూలన మా ప్రియులందరికీ విడుదల. దైవజనులు, దైవజనుల వారి బిడ్డల్ని మీరు ప్రొటెక్ట్ చేసి విడిపించమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీకు ఈ వాగ్దానం లైక్ చేయడం ద్వారా ఇంతమంది ఇష్టపడుతున్నారు కదా ఈ ప్రోగ్రాం అని అనేకులకి వెళ్తుంది. మీరు షేర్ చేయటం ద్వారా మీ ప్రియులందరూ కూడా వింటారు, చూస్తారు, ధైర్యపరచబడతారు. కాబట్టి ఈ ఉదయకాలం 5 నుంచి 6 ఆరాధన, అంతేకాకుండా ఈ దినం దేవుని వాగ్దానం అందరూ కూడా లైక్ చేసి షేర్ చేయండి. మరి ముఖ్యంగా ప్రతిరోజు ఈవినింగ్ 6 నుంచి 9 లైవ్ ఇస్తున్నాం చూడండి. దేవుని బిడ్డలారా, మీరు ఎవ్వరు బెల్లంపల్లి రావాలనుకున్న శనివారం సువార్త సభ ఉంటుంది, రండి, పాలు పొందండి, ప్రార్థన చేయించుకుని ఆదివారం అట్టిండే వెళ్ళండి. కల్వరి ప్రామిస్ లాండ్కి ఆదివారం 3 ఆరాధనలు ఉంటాయి, రండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ అల్లా.